హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ అరటికాయ పెసరపప్పు కూర. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. అరటికాయ పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలు అరటికాయలు. అరటికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఈ కప్పుతో 3 కప్పుల అరటికాయ ముక్కలైనవి. 3 కప్పుల అరటికాయ ముక్కలకి 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ కూరకి అరటికాయ ముక్కలు పెసరపప్పు రెండు విడివిడిగా ఉడికించి వార్చుకోవాలి. అరటికాయ ముక్కల్లో ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. రెండు కూడా చాలా త్వరగా ఉడికేయే. చూడండి, అరటికాయ ముక్క ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వార్చుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును కూడా ఉడికించుకోవాలి. పెసరపప్పుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది కూడా టైం పట్టదండి, నానబెట్టాం కదా, త్వరగానే ఉడుకుతుంది. మరీ ముద్ద అవ్వకూడదు, కొంచెం పొడి పొల్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఇలా ఉడికింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పు కూడా వార్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి 4 కాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నానండి. ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా బాగా వేగాక ఉడికించుకున్న అరటికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ కూరకి ఇంకా కారం వేయమండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి వచ్చే కారం సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఉడికించుకున్న పెసరపప్పు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకొని 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి అరటికాయ పెసరపప్పు కూర తయారైపోయింది. ఇది ఇలా పొడి పొల్లాడుతూ ఉంటేనే బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. అరటికాయతో చాలా రకాల కూరలు మన ఛానల్లో ఉన్నాయి, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.